మనిషి తత్తిపోతేనే మళ్ళా పెన్షన్ వస్తుందన్నారు అంటే ఉదాహరణ మా అమ్మ. ఎలానయ్యా అంటే కోట్లూరు చెన్నయ్య అతను చచ్చిపోయేదాకా మా అమ్మ పెన్షన్ కాక నేను ఒక కమ్మ పొలానికి చెందిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కులం దూడం, మతం దూడం, భాష దూడం, ప్రాంతం దూడం అని చెప్పారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నాకు అదే చెప్పారు. సో ఈరోజు నాకు పెన్షన్ రావడానికి కారణం మా ఎమ్మెల్యే గారు మెయిన్గా నా కోసం కృషి చేసి పెన్షన్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉత్తర్వులతో వీళ్ళందరూ కూడా నాకు పెన్షన్ తెప్పించారు. మరొక విషయం ఏంటంటే మా అమ్మకు 3 సంవత్సరాలు రాలి ఆమెకు ఏజ్ వచ్చిన తర్వాత. ఈ 3 సంవత్సరాల కాలం అవతరమణి చచ్చిపోయేదాకా వెయిట్ చేశాం. ఒకటి సాగు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లేకుండా నాకు ఇదే కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ₹1,00,000 హెల్ప్ చేశారన్న సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా లక్ష నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ రోజు నన్ను అడగలం నీ రేపులం అన్నా అని. నేనే చెప్పాను నేను కమ్మాడం అని. కమ్మేంది, కాపేంది, రెడ్డేంది, బ్రాహ్మణేంది, బలిదేంది, యానాదేంది, ఎరుకనేంది, హరిజనేంది, గిరిజనేంది అన్న. మన ప్రభుత్వం అందరికీ రాస్తామని రాపించిన అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న. నేను ఈరోజు గర్వంగా నాకు ఉపదేశం తర్వాత నేను తెలుగుదేశానికి ఓటే సరగని చెప్పి కారణం ఏంటంటే చంద్రబాబు పోకడం నాకు నచ్చక అదే ప్రధానం అక్కడ. సో మీరు ఎవ్వరు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు 1260 పెన్షన్లు వచ్చాయంటే చాలా గొప్పతనం కావాలకి. నాకు 60 ఏళ్ళు నిండడంతో పెన్షన్ వచ్చింది. చంద్రబాబు టైంలో 65 రావాలా. ఇప్పుడు 5 సంవత్సరాలు 150,000 రూపాయలు పోయాయి. ఇప్పుడు 150,000 నాకు ఇన్కమ్ అయింది. ఇది కాక రైతు నాకుండేది 70 సెంట్లు. ఈ 70 సెంట్లకి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యంతో రైతు భరోసా, పిఎం కిసాన్ రెండూ వస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా భార్యకి ఈరోజు ఈబీసీ నేస్తం కూడా శాంక్షన్ అయింది సార్. నా భార్యకి ఈరోజు ఈబీసీ నేస్తం కూడా శాంక్షన్ అయింది. అంటే ప్రతి నెల 5,200 రూపాయలు నా ఇంటి గవర్నమెంట్ సొమ్మస్సు. నేను ఎంత ఆనంద భాషలు వస్తున్నాయో మీరందరూ ఒకసారి ఆలోచించుకొని మరొకసారి అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఓడి వేయాల్సిందిగా.